ఇప్పుడు మీరు అక్కడక్కడ ప్రస్తావిస్తారు గూఢాంజన గురించి, గద్దర్ గురించి, తర్వాత శుద్ధాల శుక్తేజ గురించి, లేకపోతే వాళ్ళ ఆయన గురించి చేస్తుంటారు అనమాట. వాళ్ళందరిది ఓ స్టైల్ ఉంటుంది, మీది ఓ స్టైల్ ఉంటుంది అనమాట. సో విజయ్ గారు, గద్దర్ గారు, అందేశ్రీ గాని, జయరాజ్ కానీ, తర్వాత ఎంతో మంది, మిట్టపల్లి కానీ, అంబటి వెంకన్న కానీ, గిద్దె రామనరసయ్య కానీ, తర్వాత సాయిచంద్ కానీ, తర్వాత విశ్వాల్ కానీ, తర్వాత ఇప్పుడు కైదలంజే అయితే పిల్లడు బాగా వాడు పాటలు రాస్తాడు, మాండ తిరుపతి అని కానీ అద్భుతమైన కళాకారులు మామూలుగా పేర్లు మర్చిపోతాను స్వయం కానీ. మిట్టపల్లి తర్వాత మాండల రవి తిరుపతి వాళ్ళ తర్వాత మీ ముందున్న దాంట్లో మీకు బాగా నచ్చిన ఎవరన్నా? గద్దరన్న దాంట్లో మీ దాంట్లో ఒక స్టైల్ ఉంటది, పాడేటప్పుడు ఇట్లా దుంపుతారు చూడండి, అసలు ఏంటి అసలు అది పర్ఫార్మెన్స్? కానీ జీవితం పట్టుకొని రాస్తాం మీకు తెలియదు గద్దరన్న గురించి అంటే చుక్కు చుక్కు చుక్కుమంటూ లోకలెనక లోకలు వచ్చే గుప్పు గుప్పు గుప్పుమంటూ గుడుసు బండి రానే వచ్చే ఏనుగు మూత పెట్టుకుంటా ఎక్స్ప్రెస్ బండి వచ్చే బండి సీర దాచిపోయి బాలన్న అట్లా రాస్తా అక్కడ తీసుకొచ్చి కొడతాడు. పొద్దు తిరుగుడు పోతును ముద్దాడే మీరను ముద్ద నేలను ముద్దాడంటాడు. ఆయన డెప్త్ వేరు గద్దరన్న, డెప్త్ వేరు. తర్వాత జీవితాన్ని పండుగనక పండుగ ఇంట్లో పండుగల పండుగనక పండుగ వచ్చే పండుగ పేరు చెప్పుకొని బిడ్డ వచ్చే అల్లుడు వచ్చే బిడ్డెందుక పోనిక ఇయ్యపురాలు ఇవ్వడం చెప్తాడా? మనం కూడా చూస్తాం. అవునవును, కట్టుకొని తాలూకోయి కాలు తల జీవితాన్ని రాసినాడు అద్భుతంగా. తర్వాత ఏనే గుండ్లా కింద సవకారి గుడ్డముల ఎరువు ఏ ఎరువు జల్లాబోతే ఎర్ర తేలు కలిసి కోట్లు మంటాలే లచ్చుమమ్ము లచ్చుమమ్మ నీవు పొలమంత బుల్లితి వల్ల గద్దర్లో దుఃఖం, ఆ గద్దరన్నలో దుఃఖం, ఆవేశం. ఆయన ఇప్పుడు గద్దరన్న రాజకీయాలు అంతా నాకు సంబంధం లేదు కానీ మహాకవి నిజంగా లేదు. గద్దరన్న దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏది? ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసిన సుక్కలల్లా గలిసి మీరు సూర్యులై మొలిసిన ఏ దిక్కులే నొల్లాకు మా బిడ్డలు దిక్కు రూపే సుఖాలయ్యిందో మా బిడ్డలు వద్దురా వద్దురా కొడుక దొరలతోనే యుద్ధముద్ద నెత్తి నోరు మొత్తుకొని ఎంత చెప్పిన ఇనకపోతిరి ఆ పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగ వదులను ఆని తూరు జండిచి పోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు దసర పండుగ దగ్గరుండి తమ్మునికి పాంటు షర్టు ఎల్ల పాంటు ఎర్ర షర్టు తెచ్చికుట్టి తేమరాలని పట్టుబడికి ఆ జమియాకై వచ్చిపోతారా మా బిడ్డలు మీరు పాల పిట్టై పలకరిస్తారా మా బిడ్డలు వందనాలు. ఏం సెంటిమెంట్స్ రాసిన ఏం గద్దరన్న ఇలాంటి ఆయన వచ్చి మీటింగ్లు వచ్చి ఆక మీటింగ్లకి మీటింగ్ వచ్చి అన్నారు కానీ ఆయన ఏందనుకున్నాడు, ఆయన ఏ సంపాదించుకున్నాడు అవి కూడా పెద్ద బోకస్ మాటలు. ఏమి ఆయన స్థాయికి నీ అమ్మ అదే నీకు ప్లాప్డౌన్ ఎరువుడాగా లండన్లో అమెరికాలో ఉడితే గద్దర్ అంటాడు నోబెల్ ఇప్పటికి నోబెల్ వచ్చిన వాళ్ళ కళ్ళకాడికి కోట్ల రూపాయలు వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్య సైలెంట్ అయ్యిండు, చేసే కాడికి యుద్ధం చేసిండు, తుపాకీ మేము కథలు చెప్తున్నాం ఆయన తుపాకీ తూట కూడా తిన్నాడు చంద్రబాబు గారు. రే బాధ అందరికి చంద్రబాబు నాయుడు తీసుకుని తుపాకీ తూట కూడా తిన్నాడు, యుద్ధం చేసిండు, గోల్ రెండు అన్ని సమస్యలు ధైర్యం మా ధైర్యం వెనక పిరికితనం ఆయన రక్తం లేదు గద్దర్ గుర్తుపెట్టుకుని చాలా గట్టాడు. ఇక అన్ని కుటుంబ మళ్ళా మేమందరం కూడా ఇంకటే ఉంటాం, నా బాధలు మాకు మా సొంత ప్రయోజనాలు మాకు అందరు ఆయన ఆయన ప్రభావం ఉన్నాడు, ప్రతి కవి ప్రతి కళాకారుడు ఆయన చుట్టూ తిరిగి ఉండే నడిచిపోయిన దారింట ముట్టుకుంటే అది పావనం అనుకున్నాడు తెలుగు నేల మీద. ఏ కవి అతీతం దేవిప్రియ లాంటి వాళ్ళు అందరూ ఉంటారు, మహాకవులు శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా ఆయన ఇష్టపడు. ఇవాళ లోతులో ఒక పరిశ్రమ వచ్చినప్పుడు దూరం చేసుకోవడం మహాపాపం, బాగున్నప్పుడు అందరు బాగుంటారు, ఏదైనా కష్టం ఏ వచ్చింది వచ్చింది చూస్తారు. ఆయన ఇప్పటికీ నా అదృష్టం ఇప్పుడు కవి ప్రజాకవి యోధుడు ఆయన ఎరువుడు అనుభవించు ఏజీ 70 ఏళ్ళు కూడా ఏమైనా వాడుతుంది నెత్తుట కుర్చీరుగా తెంగిన పట్టి నేను యూనివర్సిటీలో పడుతుంటే నా బిడ్డ పుట్టిన పెద్ద బిడ్డను నిజాం కాలేజ్ లక్షల మంది జనాన్ని వస్తున్నాను ఎంట్రికల్ వేస్తుంది గద్దరన్న పాట పాడుతుంది తపస్సు నెట్టు చేత వచ్చి గద్దరకు ముక్కు దేవుని లేక ముక్కు కదా. నేను నిరంజన్ మా ఫ్రెండ్స్ అంతా అందరం అందరు వచ్చాము మా మామగారు గద్దరన్న చేతులు ఎత్తి ముక్కుతాం అంటే ఆయన రోజు గొప్పది. ఇప్పుడు ఇంకా ఎప్పుడు మహా అర్జుడాలు కానీ గద్దరన్న సీకట్ని కలిస్తే ఎట్లా గుడంజేగారి రోడ్డు గొప్పది, ఊరు మనది గొప్పది, మామూలు కాదు వంగపండు గారి రోడ్డు గొప్పది చదువులాలే. ఇక నాజరుగా రాత్రు ఇక కవులు కళాక అయినా వాళ్ళు ఏ చాలి చాపిల్ని కంటే ఏ ఫ్లాప్లని ఏ బాబ్డీ అనే బాల్ రాప్సన్ లాంటి కంటే ప్రపంచ కవి కథలు నా దృష్టిలో నేను చెప్తున్నాను ఆయన రోల్ అనిపించాను.